इंदिरा? अखिल, अखिल ये मैं इंदिरा। अम्मा, पुलिस लिंट के रालेद कदा? रालेद। अम्मा, वाटर। अखिल, तीस को। अखिल, ये वहीं इंदिरा, आ सेवा ने चूपिंच जावा? नानगरो, आ सेवा माकर लेदू। నేను గోతులో పూడ్చిపెట్టిన శవం అసలు ఎలా మాయమైందో నాకు అర్థం కావట్లేదు। ఆల్రెడీ మోహన్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు। శవం కనిపించకపోతే నన్ను కూడా కస్టడీలోకి తీసుకెళ్తారు। ఆ శవం ఏమైందో కనుక్కునే అవకాశమే ఉండదు। అందుకే పోలీసుల కస్టడీ నుంచి పారిపోయి వచ్చా నాన్నగారు। राकेश शव कनको सीक्रेट दागुंदनी ना सिक्स्थ सेंस अखिल मर्याद लंगिपो लेदे शूट चेल्स गीतिका तलुपती कमोन कमोन ओपन द डोर गीतिका वेली तलुपती Don't move. Akhil, Agra. Akhil, Akhil. Akhil. अखिल 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 आगरा अखिल आगरा अखिल मिस अखिल 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 ఎలా పారిపోతావరా నా మాట విను పోలీసులకు లొంగిపో అఖిల్ మర్యాదగా లొంగిపో లేకపోతే షూట్ చేసేస్తా
అఖిల్ డోంట్ మూవ్ శేగరు అఖిల్ అంబులెన్స్ కాల్ చేయరా ఏంటి పీడకల హలో ఏంటి పోలీసులు ఇంటికి వెళ్ళమని వదిలేశారా మీరెవరు నేను ఎవరో నీకు తర్వాత చెప్తాను ఇప్పుడు ఒక వ్యక్తి నువ్వు వెళ్తున్న దారిలో కారు ఆపుతాడు ఆపితే కవర్ ఇస్తాడు తీసుకో డ్రైవర్ కారు ఆపు సార్ కవర్ పోని ఈ ఫోటోలు తీసింది ఫోటోలు ఎవరు తీస్తే ఏంటి ముందు మ్యాటర్ విను మోహన్ నేరం ఒప్పుకొని జైల్లో ఉన్నాడు నువ్వు బయటికి వచ్చావు నీకు కూడా ఈ హత్యతో సంబంధం ఉందని ఫోటో ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి ఏం కావాలి నీకు 50 కోట్లు 50 కోట్లు ఇవ్వకపోతే ఫోటోలు నెట్లో పెడతాను నో 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 అయితే డబ్బులు అరేంజ్ చేస్తావా అలాగే నేను మళ్ళీ కాల్ చేస్తాను అసలు ఎవడు వీడు నేను కోతిలో పూడ్చిపెట్టిన శవం ఫోటోలు ఎలా తీశాడు అంటే ఆ రోజు నన్ను ఫాలో చేశారా సార్ ఫోన్ చేయొచ్చా సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ సుశీల మోహన్ ఫోన్ చేస్తున్నాడు మోహన్ సార్ పోలీసులు నన్ను కోర్టుకు తీసుకెళ్తున్నారు మోహన్ మీరేం భయపడకండి సార్ అఖిల్ బాబుకి ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని నేను పోలీసులకు చెప్తాను
తన మీద ఎలాంటి కేసు లేకుండా చూసే బాధ్యత నాది సర్. అఖిల్ బాబుకి ఏమైనా అయితే అమ్మగారు తట్టుకోలేరు. ఇంటికి పెద్ద కొడుకు అఖిల్ బాబే కచ్చర్, తను సంతోషంగా ఉండాలి. ఏంట్రా కన్న కొడుకులా పెంచినందుకు రుణం తీర్చుకుంటున్నావా? మీరిద్దరు ఏ నేరం చేయలేదు. అఖిల్ని కాపాడుకునే ప్రాసెస్లో అనుకోకుండా జరిగింది. భగవంతుడు ఒకరి లెక్కల్ని ఇంకొకరికి వేసి అన్యాయం చేయడు. మన ప్రవర్తన మన నిజాయితీనే మనల్ని సేవ్ చేస్తుంది మోహన్. సార్, లైఫ్లో ఏ పని మనం లెక్కలేసి చేయం. పైవాడు ఆల్రెడీ కొన్ని లెక్కలు వేసి మనల్ని భూమి మీదకి పంపించాడేమో. మనం వాటిని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప మళ్ళీ కొత్తగా లెక్కలు వేయకూడదు. ఒకవేళ వేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది సార్. ఏంట్రా, ఏంటి మెట్టవేదంతో మాట్లాడుతున్నావు? ఒకసారి అమ్మగారికి ఇవ్వండి సార్. అలాగే ఇస్తున్నా. సుశీల, నీతో మాట్లాడతట్ట. మోహన్, అఖిల్ బాబుని పోలీసులు అరెస్ట్ చేసినా బయటకు వస్తాడు. ఎలా వస్తాడు ఏంటి అనేది మీరు ఆలోచించకండి. మన లాయర్తో మాట్లాడి నేను అన్ని చూసుకుంటాను. ముంబైలో జరిగే విషయాలన్నీ కావేరమ్మకు తెలియకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కదమ్మా. మీరంతా జాగ్రత్తగా క్షేమంగా ఉండండి. నేను అన్ని చూసుకుంటాను. మన కొడుకండి, ఎలాగైనా వాడు బయటికి రావాలండి. సుశీల, ఊరుకో సుశీల, ఊరుకో. మనం డబ్బులు విడవేంటి? గీతికా, మనకి డబ్బులు ముఖ్యం కాదు, కేసు నుంచి బయటపడాలి. మోహన్ ఆల్రెడీ నేరం చేశానని ఒప్పుకున్నాడు కదా. ఆత్మరక్షణ కోసం చంపానని కోర్టులో మనం స్ట్రాంగ్గా వాదించొచ్చు, కేసు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ప్రూఫ్స్ ఉంటే కేసు స్ట్రాంగ్ అయ్యి మనకు నెగిటివ్ అవుతుంది. నేను రాకేష్ని పూడ్చిపెట్టినప్పుడు నన్నెవరో ఫాలో చేశారు గీతికా. ఎవరై ఉంటారు? అదే అర్థం కావడం లేదు. రాకేష్ చనిపోయిన విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలీదు. నాలుగో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. అయినా వాడెలా ఫాలో చేశాడు, ఎలా ఫోటోలు తీశాడు? సంథింగ్ రాంగ్ గీతిక. హలో, డబ్బులు అరేంజ్ చేశావా? నువ్వు చెప్పిన ప్లేస్కి డబ్బులు తీసుకొచ్చాను. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, మమ్మల్ని మిస్లీడ్ చేసినా ఫోటోలు నెట్లో ఉంటాయి. నీకు కావాల్సిన డబ్బు తీసుకొచ్చాను. నో మోర్ డిస్కషన్స్. డబ్బు ఎవరితో పంపిస్తున్నావు? రాకేష్ భార్య గీతిక. సరే. అ
అలాగే. గీతికా, ఈ డబ్బు తీసుకున్న వాడికి అఖిల్ ఈ డబ్బంతా ఇచ్చేయాలా? ఇందులో ఉన్నవి ఫేక్ నోట్స్, పైన ఉన్నవే ఒరిజినల్స్. నీకెలాంటి ప్రమాదం ఉండదు, నేనున్నాను కదా. Hey.